ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ప్రజ్ఞ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను అజ్యోలో పర్చేస్ చేసిన కుర్తీస్ అలాగే కుర్తీ సెట్స్ అయితే రివ్యూ చేస్తున్నాను అండ్ ఈ కుర్తీ సెట్స్ అలాగే కుర్తీస్ వచ్చేసి చాలా బాగా వచ్చాయి అన్నమాట డెఫినెట్లీ నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో లేట్ చేయకుండా కుర్తీస్ని అయితే చూసేద్దాం అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట చూపించబోయే ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాను నేను అజీరా బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ టైం అనమాట నేను అజీరా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేయడం సో నాకైతే చాలా బాగా అనిపించింది కుర్తీ సెట్ సో లేచకున్న కుర్తీ సెట్ అయితే చూసేదాం ఇది కుర్తీ సెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లు అయితే ఇచ్చారు అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట ముందుగా నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు మధ్యలో ఇలా కట్ అయితే ఇచ్చారనమాట అండ్ యోక్ పార్ట్ వరకు అయితే మనకి ఇలా బీడ్స్ అయితే ఇచ్చారు క్లాత్తో చాలా బాగుంది ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుంది వేర్ చేసిన తర్వాత అండ్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది డెఫినెట్లీ నచ్చితే ట్రై చేయండి అండ్ స్లీవ్స్ వచ్చేసి 3-4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ దగ్గర మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఫ్యాబ్రిక్ కూడా మనకి షైనింగ్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఎలైన్ కుర్తీ సెట్ సో మనకి స్లిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా మనకి ప్లెయిన్గా అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా ప్లెయిన్గా అయితే ఉంది నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది అండ్ డెఫినెట్లీ నేనైతే 100% రికమెండ్ చేస్తాను వెయిట్ చేసిన తర్వాత లుక్ వైస్ కూడా చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట అండ్ నేనైతే మీడియం సైజ్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ట్రౌజర్ వచ్చేసి మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు ట్రౌజర్ కూడా మనకి ప్లెయిన్గానే ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ మనకి టైఅప్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా రిచ్ లుక్ అయితే ఉంది దుపట్ట చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్తీ సెట్ ఓవరాల్గా వెయిట్ చేసిన తర్వాత చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందన్నమాట మనకి ఈ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు దుపట్ట ఓవరాల్గా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో ఇలా అయితే ఉంది అండ్ వెయిట్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది దుపట్ట చాలా రిచ్ లుక్ అయితే ఉందన్నమాట నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 అలా అయితే వచ్చిందనమాట నేనైతే వర్త్ అని చెప్తాను చాలా బాగుంది కూడా చాలా బాగుంది అండ్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది డెఫినెట్లీ నచ్చితే మీరు ట్రై చేయండి నేనైతే 100% రికమెండ్ చేస్తాను నేను చూపించబోయే నెక్స్ట్ కుర్తీ వచ్చేసి అవాసా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసిన గ్రీన్ కలర్ కుర్తీ అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అయితే ఆర్డర్ చేశాను ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు ముందుగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కుర్తీ కింద వరకు అయితే మనకి బటన్స్ అయితే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి మధ్యలో వచ్చేసి స్లిట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బటన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ బటన్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు అనమాట మిగతావి అయితే ఓపెన్ చేయడానికి లేదు అండ్ కుర్తీ ఓవరాల్గా మనకి నేవీ బ్లూ అలాగే క్రీమ్ కలర్లో అయితే ఇలా థ్రెడ్తో వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బటన్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లో ఇది వచ్చేసి ఏలైన్ కుర్తీ సో స్లిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా మనకి నేవీ బ్లూ అలాగే క్రీమ్ కలర్లో అయితే థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కాస్ట్ అరౌండ్ 370 అలా అయితే వచ్చిందనమాట అండ్ 370కి కుర్తీ వర్త్ ఇట్ అని చెప్తాను నేను అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 900 అలా అయితే చూపిస్తుంది బట్ కూపన్ అప్లై చేసి పర్చేస్ చేస్తే మనకి ఈ ప్రైస్కి అయితే చూపిస్తుంది అనమాట అండ్ అజియోలో ఏంటంటే మనకి కాస్ట్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో మనకి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ సేల్లో ఉన్నప్పుడు అయితే పర్చేస్ చేసుకొని ట్రై చేయండి సో అప్పుడైతే అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తాయన్నమాట కూపన్ అప్లై చేసిన తర్వాత అండ్ ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే అనిపించింది అనమాట హ్యాండ్స్ దగ్గర అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్గా గుచ్చుకుంటుంది సో క్వాలిటీ విషయానికి వస్తే నేను ఓకే అని చెప్తాను బట్ 370కి ఈ కుర్తీ అనేది వర్త్ ఇట్ అని చెప్తాను సో ఒకవేళ నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి పర్పుల్ కలర్లో తీసుకున్నాను ఇది కూడా నేను అజీరా బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసిందనమాట ముందుగా కుర్తీని అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట కంఫర్టబుల్గా అయితే ఉంది వేర్ చేసిన తర్వాత అండ్ ఇది వచ్చేసి మనకి చాలా యూనిక్గా ఉంది కుర్తీ సెట్ కూడా వేర్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది ముందుగా నెక్ వచ్చేసి మనకి వీ నెక్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట వైట్ కలర్లో స్లీవ్స్ 3-4 స్లీవ్స్ ఇచ్చారు లేస్ అయితే ప్రొవైడ్ చేశారు కుర్తీ ఓవరాల్గా ప్లెయిన్గా అయితే ఉంటుందన్నమాట ఓన్లీ మనకి నెక్ దగ్గర మాత్రమే అలాగే స్లీవ్స్ దగ్గర మాత్రమే లేస్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి ఫ్లేడ్ కుర్తా సెట్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది వేర్ చేసిన తర్వాత
బ్యాక్ సైడ్ కూడా నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్ గా అయితే ఉంది కలర్ అయితే చాలా బాగుంది నేనైతే 100% రికమెండ్ చేస్తాను వచ్చేసి మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు ప్లేన్ గా ఉంది ట్రౌజర్ వచ్చేసి కింద వచ్చేసి మనకి లేస్ ఇలా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది ఇది కూడా మనకి క్రేప్ ఇది కూడా మనకి క్రేప్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట ఫ్యాబ్రిక్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ మనకి టైప్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ ప్యాంట్ కూడా మనకి టూ సైడ్స్ అయితే పాకెట్స్ అయితే ప్రొవైడ్ దుపట్టా వచ్చేసి మనకి షిఫాన్ దుపట్టా అయితే ఇచ్చారు దుపట్టా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ లో అయితే ఉందన్నమాట చాలా బాగుంది సో దుపట్టా వచ్చేసి చాలా బాగా ఇచ్చారు అండ్ దుపట్టాకి వచ్చేసి మనకి లేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు అండ్ అక్కడక్కడ మనకి ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చారన్నమాట సిల్వర్ కలర్ లో దుపట్టా ఓవరాల్ గా ఇలానే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉందన్నమాట ఈ సెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేనైతే 100% రికమెండ్ చేస్తాను అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 850 అలా అయితే వచ్చిందన్నమాట నేనైతే 850 కాస్ట్ కి ఈ కుర్తీ సెట్ అయితే వర్త్ ఇట్ అని చెప్తాను బికాస్ క్వాలిటీ అలాగే లుక్ వైస్ చాలా బాగుంది కాబట్టి నేనైతే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తాను సో నచ్చితే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి పింక్ కలర్ లో తీసుకున్నాను ఇది కూడా అజిరా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట కుర్తీని అయితే చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి అనార్కలి కుర్తీ సెట్ అనమాట చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి మీడియం సైజ్ ముందుగా నెక్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి మనకి లేస్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లో స్లీవ్స్ దగ్గర కూడా ఇదే లేస్ అయితే ఇచ్చారనమాట అండ్ యోక్ పార్ట్ వరకు అయితే మనకి ఇలా బటన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి డార్క్ పింక్ కలర్ క్లాత్తో ఇలా ప్రొవైడ్ చేశారనమాట సో ఇది వచ్చేసి మనకి అనార్కలి మోడల్లో ఇచ్చారనమాట గేర్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ కింద వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది అండ్ కుర్తీ కూడా లైట్ ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట వేసుకున్న తర్వాత అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు ప్లెయిన్గా ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చారు కింద వచ్చేసి ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేశారు అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ ప్యాంట్ కూడా మనకి ప్లెయిన్గా అయితే ఇచ్చారనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సో టైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు వచ్చేసి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట వెయిట్ చేసిన తర్వాత కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దుపట్టా వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బాందిని ప్రింట్లో అయితే ఉందన్నమాట లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ కార్నర్లో మనకి ఇలా టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా బాందిని ప్రింట్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 100 అయితే వచ్చింది నేనైతే దీనికి ఎక్కువ కాస్ట్ పడిందనే చెప్తాను ఎందుకంటే క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంది అలాగే లుక్ వైజ్ అయితే బాగుంది బట్ క్వాలిటీ అయితే యావరేజ్గా ఉందన్నమాట నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఫ్యాషన్ బ్రాండ్ నుంచి తీసుకున్న వైలెట్ కలర్ కుర్తీ అనమాట ఇది వచ్చేసి అరౌండ్ నాకు 550 అలా అయితే వచ్చింది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్తీ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి లార్జ్ సైజ్ దానికి వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది సో కుర్తీని అయితే చూసేద్దాం ముందుగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు మధ్యలో కట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ యోక్ పార్ట్ వర్క్ అయితే మనకి ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట కనిపిస్తుంది కదా స్లీవ్స్ కూడా 3-4 స్లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు కుర్తీ ఓవరాల్గా మనకి ఇలా స్లాంటింగ్ లైన్స్ అయితే ఉందన్నమాట వైట్ కలర్ ఇది వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ ఇది ఏ లైన్ కుర్తీ స్లిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ చాలా బాగుంది వెయిట్ చేసిన తర్వాత లుక్ వైస్ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా ఇది 550 కాబట్టి నేనైతే వర్త్ ఇట్ అని చెప్తాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి నేనైతే 100% రికమెండ్ చేస్తాను చేసిన కుర్తీ సెట్ కూడా అజియో నుంచి పర్చేస్ చేసింది అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి నేను జైపూర్ కుర్తీ బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఉందన్నమాట కంప్లీట్గా ప్యాంట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి 2-piece సెట్ మనకి కుర్తీ అలాగే ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా బాగుంది అండ్ అరౌండ్ 850 అలా అయితే వచ్చిందనమాట కాస్ట్ నాకు ఇది నేనైతే వర్త్ ఇట్ అని చెప్తాను ఇది కూడా కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి మీరు కూడా నేను అన్ని కుర్తీ సెట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను చూసారు కదండి నా జెన్యూన్ రివ్యూ మీతో అయితే షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ కుర్తీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్